स्वा गणपतिकुं भवामहे कविं कवीनां उपमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्शृण्वन् नूतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजिनीवती दीनामवित्रेवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं ओं श्रीमात्रे नमः उगादि शुभाकांक्षलु ఈ యొక్క శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అంటే ప్రజల్లో ఉండేటటువంటి కష్టములన్నీ కూడా పోగొట్టి అన్ని విధములుగా కూడా శుభములను కలుగ చేసేటటువంటి శుభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం. మిథున రాశి వారికి శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఏ విధంగా ఉండిపోతుంది మిథున రాశి వారికి? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయన్న విషయం చూద్దామా. మరి ఆదాయం చూస్తే 11, వ్యయం చూస్తే 5, ఎంత శుభవార్త ఇది. తర్వాత రాజపూజ్యం చూస్తే 2, అవమానం చూస్తే 2, రెండు సమానంగా ఉన్నాయి. అయితే ఆదాయం బాగుంది, వ్యయం తక్కువగా ఉంది అని ఆనందపడుతూ ఆ తర్వాత రాజపూజ్యం అవమానం బసరా బరాబరిగా ఉన్నాయంటే రాజపూజ్యం ఇంకా ఇంకా మనం పెంచుకోవాలి సుమా అన్నది మనం కింగ్ కర్తవ్యంగా భావిస్తూ సరే గురుడు చూస్తే భాగ్యముందుని ఉన్నాడు మిథునరాశి వారికి. పట్టిందల్లా బంగారం అనే అంటాం కదా. 13/4/2022 వరకు భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు అన్ని విధాలా కూడా మీకు లాభిస్తాడు అని చెప్పవచ్చు. అయితే ఏమిటంటే కనుక మనకి చూసినట్లయితే సంవత్సరాంతం వరకు కూడా రాజ్యమందున అంటే రాజ్యస్థానంలో తామ్రమూర్తిగా కూడా ఆయన ఉంటున్నాడు. అందువల్ల గురువు యొక్క అనుగ్రహం అనేది మనకి అన్ని విధాలా కూడా ఉంది అని చెప్పుకోవడానికి చాలా సువర్ణమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. తర్వాత శని భగవానుడు 29/4/2022 నుంచి అష్టమందులో ఉన్నాడు. అష్టమంలో అష్టమ సంచారం చేస్తూ అష్టమ శని దోషాన్ని మిథున రాశి వారు భరిస్తూ వచ్చారు. కానీ 29/4/2022 శని భగవానుడు కుంభంలోకి వెడుతున్నాడు మకరం నుండి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఆయన 12/7/2022 వరకు అక్కడే ఉంటాడు. ఆ తర్వాత చూసినట్లయితే ఆయన 17/1/2023 కొంచెము అప్పటి వరకు కూడా ఆయన ముందుకు వెళ్ళినా వెనక్కి వచ్చినా కూడా వెనక్కి వస్తే మళ్ళీ మామూలు పరిస్థితులు వచ్చినా మళ్ళీ ముందుకు వెళ్తాడు కాబట్టి కొంచెము ఒక సగం రోజులు బాగుంటుంది, సగం రోజులు కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నా 3 వంతులు బాగుంటుందండి, 1 వంతే కన్ఫ్యూజ్ ఉంది. అందువల్ల పెద్ద బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత గత సంవత్సరం కంటే అనుకూలతలు బాగా పెరుగుతాయి, సంతోషంగా ఉంటారు, ఆనందంగా సంవత్సర ప్రారంభం అవుతుంది. మీకు శని భగవానుడు మారుతున్నాడంటే మీరు తప్పనిసరిగా 29/4/2022 నుంచి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. తర్వాత చూసినట్లయితే మనకి గత సంవత్సరం కంటే అనుకూలతలు పెరుగుతున్నాయి. అదేవిధంగా చూసినట్లయితే కనుక 11/8 రాహువు కనిపిస్తున్నాడు, 5/8 కేతువు కనిపిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఏ విధంగానే కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితులతో ముందుకు పెడుతూ ఉంటారు. ఆరోగ్యంలో కూడానండి మంచి మార్పులు, బ్రహ్మాండంగా ఉంటుంది ఆరోగ్యం. ఆరోగ్యం గురించి అస్సలు చిన్న చింత కూడా మనకి అవసరం లేదు ఈ సంవత్సరం. గౌరవంగా ఉంటారు, అందరితోటి కూడా అందరూ గౌరవిస్తారు, అందరూ మర్యాదిస్తారు, ఇంట గెలుస్తారు, రచ్చ కూడా గెలుస్తారు. ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి సంతోషంగా ముందుకు వెళ్ళడానికి అష్టమ శని దోషం తగ్గి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత గృహంలో కూడా ఆర్థిక సర్దుబాట్లు అన్నీ కూడా అయిపోతాయండి. లోటు అనేది ఉండదు. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి? మన యొక్క పాటలన్నీ కూడా ఈ లోట్లు కోసమే కదా. అందువల్ల ఈ పాటల నుంచి కొంచెం బయటకు వచ్చి కాస్తంత మనము మానసికంగా శారీరకంగా దైవికంగా ఉండడానికి కూడా లోటు పాటలు లేనటువంటి జీవితంగా ముందుకు పెడతారు. తర్వాత చూసినట్లయితే కనుక అన్ని వ్యవహారాలు కూడా సమర్థంగా ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా తర్వాత వృత్తుల్లో ఉన్నా దేనిలో ఉన్నా కూడా బ్రహ్మాండంగా చక్కబెట్టేస్తారు. ఆ దానికైతే ఏ విధంగానే కూడా మీకు ఇబ్బంది అనేది లేదు. చక్కగా వ్యవహారాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు,
వీళ్ళు చాలా సమర్థవంతంగా చక్కబెడుతున్నారు, చాలా మంచిగా ఇదివరకటి కన్నా కూడా జరిపితేటలు అభివృద్ధి అయ్యాయి అని సంఘంలో మీ వాళ్ళు, మీ బంధువులు, మీ మిత్రులు కూడా మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి కార్యక్రమం ఉంటుంది. అందువలన సంతోషంగా ఉండండి. తర్వాత విషయం చూసినట్లయితే కనుక విద్యార్థులారా, మీరందరూ కూడా పోటీతత్వంతో చదువుతారు, బ్రహ్మాండమైనటువంటి ఉత్తీర్ణత వస్తుంది, బ్రహ్మాండంగా సాధిస్తారు మార్కులు. ఆ తర్వాత మీరు అనుకున్నటువంటి విదేశీయాన ప్రయత్నాలు చేయండి, సఫలీకృతం అవుతారు. ఇంకంతకన్నా ఏం కావాలి? ఆ తర్వాత విషయాన్ని చూసినట్లయితే మంచి మంచి అవకాశాలు, మంచి మంచి కాలేజెస్లో సీట్లు వస్తాయి, చాలా చక్కగా మీరు ముందుకు వెడతారు. ఆ తర్వాత ఏంటంటే కనుక లాభాల బాటలోనే వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఉంటాయండి. లాభాల గురించి అసలు చింత అనేది వద్దు మనకి. ఆ తర్వాత విదేశీయాన ప్రయత్నాలు ఖర్చైనా కూడా ఫలిస్తాయి. విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేయాలి, ఎంఎస్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు ఉన్నాయి కదా, అవన్నీ సఫలీకృతమవుతాయి. కార్మికులు, కర్షకులు కూడా కష్టపడితే, శ్రమయేవ జయతే, కష్టపడితే తప్పనిసరిగా లాభం పొందుతారు. అదేవిధంగా అనుకూలమైనటువంటి ధనాన్ని కూడా ఆర్జించగలరు కార్మికులు, కర్షకులు. అదేవిధంగా గట్టి ప్రయత్నం చేస్తే నిరుద్యోగులందరికీ కూడా మంచి ఉద్యోగాలు వచ్చేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. అందరూ బ్రహ్మాండంగా సెటిల్ అవ్వడానికి ఈ యొక్క సంవత్సరం, శుభకృతనామ సంవత్సరం, మీకు శుభం అన్ని విధాలా కూడా, అన్ని రంగాల్లోని కూడా చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు. మధ్య మధ్యలో కొంచెం శని భగవానుడు అటు ఇటు వెళ్ళినప్పుడు తప్ప సాధారణంగా చాలా బాగుంటుంది. అయితే ఏంటంటే స్థిరాస్తులు మార్పులు చేర్పులు చేయాలని, క్రయ విక్రయాదుల విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ కొంచెం మరొక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది అమ్మేద్దాం అది కొనేద్దాం అనుకోవడం చాలా ఈజీయే, కానీ మరల తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఆ డాక్యుమెంటేషన్ ఎట్లుంది, ఇవన్నీ కూడా కొంచెం చూసుకుని మీరు ముందు స్టెప్ వేయండి. పెద్దవాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడం అనేది చెప్పదగిన ప్రక్రియ. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక మనకి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఏంటంటే కనుక గురుడు శుభుడు ఆనందం కలిగిస్తాడు, విజయం కలిగిస్తాడు, కానీ అన్నింటా కూడా బాగుంటుంది. రాహుకేతువుల గురించి కూడా అవి కూడా శుభత్వమే కలిగిస్తాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు సంతోషంగా ఉండండి. శనివారం నాడు మాత్రం శని భగవానుడికి కాస్తంత నువ్వుల నూనె, నీలం రంగు వస్త్రము అప్పుడప్పుడు సమర్పిస్తూ ఉండండి, కొంచెం అన్నదానం చేయండి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి గురువుకి, రాహులకి, రాహువుకి కూడా జపాలు చేయించుకోండి. ఆ తర్వాత దానాలు చేసుకోండి. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వివాహ ప్రయత్నాలు ఫలించి వివాహం అవ్వడానికి పూర్తిగా కారకత్వం ఉంది. అందువల్ల మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా, ఈ సంవత్సరంలో గ్యారంటీగా పెళ్ళైపోతుందండి. ఆ విషయంలో ఏమి డోకా లేదు, గట్టి ప్రయత్నాలు చేయండి. పునర్వసు నక్షత్రాలకి, నక్షత్రం వారికి వివాహ యోగం కనిపిస్తుంది. ఆరోగ్యం, ఆర్థికపైన పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయండి. పునర్వసు నక్షత్రం వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు, కానీ ఇంకా విజయవంతం కలగడానికి, ఇంకా బాగోవడానికి శివార్చన, శివాయ గురవే నమః అనుకుంటూ శివార్చన చేయడం ఒక చెప్పదగిన సూచన. గణపతి ఆరాధన ప్రతిరోజు ఏదైనా పని ముందు వెళ్ళినప్పుడు ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః అని అనుకొని 27 సార్లు తప్పనిసరిగా ముఖ్యమైన పని అయితే గుంజిళ్ళు తీసి వెళ్ళండి. ఆ పని తప్పనిసరిగా మీకు సిద్ధిస్తుంది. ఆ తర్వాత మీ లక్కీ నెంబర్స్ గురించి చెప్తాను. మిథున రాశి వారికి లక్కీ డేస్, లక్కీ నెంబర్స్ తెలుసుకుందాం. మరి 5వ నెంబర్ బాగుంటుంది మీకు, 1వ నెంబరు, 3వ నెంబరు, 6వ నెంబరు, 8వ నెంబరు కూడా కలిసి వస్తాయి. కానీ 5వ నెంబర్కి ఫస్ట్ పెద్దపీట వేయండి. అదేవిధంగా ఆదివారం, గురువారం, శుక్రవారం మీకు అన్ని విధాలు బాగుంటుందండి. ఈ విషయాన్ని మర్చిపోకండి. అన్నింటా కూడా మీకు సకల శుభాలు జరగాలని అయ్యవారైనటువంటి ఆ శివయ్యని ప్రార్థిస్తూ శివాయ గురవే నమః అనుకుంటూ ఉండండి. ఓం నమః శివాయ. ఆశ్రవ భగ్యలక్ష్మిని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో అన్ని విషయాలు తెలియచేయండి. అదే కాకుండా జాతకాలకు సంబంధించి, పొంతనలకు సంబంధించి, పిల్లలకి నామకరణం, లేకపోతే ఇంటి వాస్తు గురించి, తర్వాత ఇంకేమైనా సరే మీకు ఏ విధమైనటువంటి అనుమానాలు ఉన్నా కూడా ఆశ్ర భాగ్యలక్ష్మి ఛానల్లో ఉన్నటువంటి నా నెంబరు, వాట్సాప్ నెంబర్ని సంప్రదించండి. దానిలో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు పంపించినట్లయితే, మీ పేరు, మీ యొక్క వివరాలన్నీ చెప్పినట్లయితే తప్పనిసరిగా నేనే స్వయంగా మీతో మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా 15 సంవత్సరాలుగా
శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనేది నడిపిస్తూ ఉన్నాము. అందులో అన్ని వర్ణముల వారికి కూడా వివాహానికి పెళ్లి సంబంధాలు మనందరికీ కూడా ఉంటాయి. అందువలన దాని నిమిత్తము కూడా మీ ఇంట్లో పెళ్లి కానీ వివాహం కానీ పిల్లలుంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వెంటనే క్రింది కనిపిస్తున్నటువంటి నెంబర్లలో మీరు సంప్రదించవచ్చును. మీ అందరికీ కూడా సకల శుభాలు కలిగి ఆయుర్ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో శుభకృత్రామ సంవత్సరంలో శుభాలన్నీ కూడా మీకే జరగాలని మనఃపూర్వకంగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమః.